రేపు శ్రీకాకుళంలోనూ బంద్ నిర్వహించారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి ధర్మాన నేతృత్వంలో బంద్ చేశారు. శ్రీకాకుళంలో భారీ ర్యాలీ తీశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. పూర్ణ బంద్ అనేది ఒక రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలియజేయడానికి, ఈ డిమాండ్ నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రజలు నిరసన తెలియజేస్తూనే ఉంటారు అని చెప్పడానికోసమే ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వమని అడగడం వల్ల ఇచ్చామని ప్రధానమంత్రి చెప్పారు. దాంతో రాష్ట్ర ప్రజలందరికీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదన్నటువంటి విషయం పూర్తిగా అర్థమైంది. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ పార్లమెంటులో వెలువడినటువంటి ప్రధానమంత్రి ప్రభుత్వ అభిప్రాయాల తర్వాత కూడా నేను అలా అడగలేదని అతను ఖండించలేనటువంటి పరిస్థితే మనకి ప్రధానమంత్రి గారు చెప్పింది వాస్తవమని మేము నమ్మడమే కాదు, రాష్ట్ర ప్రజలంతా నమ్మారు.